Devi Prasad garu, BC ni CM cheyatam anetundi oka mata, oka taraka mantram laga Telangana lo panichestundani BJP namuta undi. Endukante majority dadapuga above 50% enta inka correct ga manaki lekapoyina kuda above 50% BC lo unnatundi idi. BC SC ST minority ante dadapuga 85% untaru Telangana lo anetundi oka mata manaku telusu manaki. Aa nepadyamlo idi oka mantram laga panichestundani BJP namuta undi. Good morning, Vijay garu. Akkada edalakandariki namaskaram. Ramachandra reddi gariki, Prakash reddi gariki. అంటే భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి తారక మంత్రం అనేటువంటి ఒక వాదన తీసుకురావడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఇటీవలనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుని మార్పును మనం అందరం కూడా చూసాం. అట్లాగే రెండవది కూడా గతంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదాలన్నీ కూడా ప్రజలు తిరస్కరించినట్టుగా వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. గతంలో అనేక నినాదాలు ఇచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోవడం కష్టమైపోతున్నది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇలా సర్వత్రా వినొస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి విభజనకు సంబంధించినటువంటి హామీలు కానీ, తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కానీ, ఈ 9 ఏళ్లలో తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళు చూపించినటువంటి ప్రేమ కానీ ఏమీ లేదనేటువంటి వాదన కూడా ఇలా చాలా బలోపేతంగా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, అంటే 9 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఏవి చర్చకు రావద్దు అనేటువంటి ఒక అంశం. రెండవది, మీరు జిహెచ్ఎంసి ఎన్నికలో కానీ గతంలో కానీ వారు అనేక సందర్భాల్లో మతాలకు సంబంధించి, పోలరైజేషన్కు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి విషయాలు కూడా అనేకం ప్రస్తావనకు తెచ్చినప్పటికి కూడా ప్రజలు వాటి పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి విషయం మనకు అందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసింది అనేటువంటి విషయాలు పక్కకు పెట్టాలని చెప్పి ఈ కొత్త కోణం ఎత్తుకున్నటువంటి అంశాన్ని నేను చూస్తా ఉన్నాను. విజయ్ గారు, ఎవరైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఇలా బలంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కాబట్టి ఇలా బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అంటే బీసీలకు సంబంధించి బండి సంజయ్ అక్కడ గెలుస్తాడా ఓడతాడా అనేటువంటి అంశాలు చాలా చర్చకు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ఈటల రాజేంద్ర గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఈ మంత్రం కేవలం బీసీగా ఉన్నటువంటి కొందరికి, అంటే మీరు గతంలో చూసారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎన్వి కృష్ణయ్యన్ గారు ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటిస్తే ఏమైంది విజయ్ గారు, రాష్ట్రం అంతా పోయింది, ఒక ఎల్బీ నగర్ మాత్రమే వచ్చింది. రేపు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి చెప్పుకుంటున్నారో వాళ్ళ గ్రౌండ్స్ బాగా లూజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి కనీసం ఈ తారక మంత్రం ఏమైనా పనికొస్తుంది అనేటువంటి ఒక చివరి ఆశ మాత్రమే బీసీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాదన తప్ప, అసలు బీసీ ముఖ్యమంత్రి చేయడానికి కానీ, బీసీ ముఖ్యమంత్రి ఇవ్వడానికి కానీ వాళ్ళకి ఉన్న అవకాశాలను ఇవ్వలేదు. ఉన్న బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. ఒక కేంద్ర మంత్రి సంబంధించినటువంటి మరి ఇచ్చిన కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రి అయ్యారు, మిగతా బీసీల కేంద్ర మంత్రి ఇచ్చి మేము కేసీఆర్ మంత్రి అన్నాడు. ఏమని అంటే 27 మంది మంత్రులు మంది నిన్న మోడీ చెప్పిండు, 130 కోట్ల ఉన్నటువంటి వాటికి 27 మంది 4 కోట్లకి ఎన్ని అనేటువంటిది కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. బీసీ అని చెప్పి ప్రధానమంత్రి ఈ మొత్తం 9 ఏళ్ల కాలంలో బీసీలకు ఏం చేసాడు, ఒక విశ్వకర్మ యోజనాన్ని నాదొక్కటి చెప్పుకునేటువంటి అది కూడా కొత్త స్కీము. గతంలో మేము బీసీలకు ఇది చేసినాము, బీసీల బడ్జెట్ను బాగా పెంచినాము, బీసీల ఆ బీసీ బంధు లాంటిది ఇలా మేము దళిత బంధు అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టినాం, ఏదో కొంత మేరకు చాతరైన మేరకు ఎంతో కొంత చేసుకుంటూ పోతా ఉన్నాం. అటువంటి స్కీములు ఏమైనా వీళ్ళు తీసుకొచ్చిందా? రైతులకు సంబంధించి ఒక కిసాన్ సమ్మాన్ అనేటువంటిది చాలా కండిషన్స్ పెట్టి ఏదో కొంత మొత్తం నామమాత్రంగా ఇస్తున్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బీసీ నినాదం అనేటువంటిది కేవలం భారతీయ జనతా పార్టీ మీద ఈ 9 ఏళ్లుగా వస్తున్నటువంటి వ్యతిరేకతని, అట్లాగే అనేక విషయాలు ఇలా చర్చకు వస్తూ ఉన్నాయి. విభజన అంశాలు కావచ్చు, లేకుంటే ప్రైవేటీకరణ కావచ్చు, లేకుంటే ఉద్యోగాలు విడగొట్టడం కావచ్చు, ఆదాని కానీ. దేవప్రసాద్ గారు మీరు కూడా, మీరు రాజకీయ నాయకుడే కాదు, ఉద్యమ నేతగా ఉన్నారు, ప్రజా సంఘాల్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు, అనేక అణగారిన వర్గాల ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. మీరు రాజ్యాధికారం అనేటువంటి ఒక మాట గత 2-3 దశాబ్దాలుగా అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది కదా,
మేమెంతో మాకంతా ఇటువంటి నినాదాలు ఉన్నాయి కదా, మేమంత సెక్షన్ ఉన్నప్పుడు ఎందుకు పాలించాలి, ఇటువంటి నినాదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆ పరిణామాలు జరిగినాయి. ఉత్తరాదిలో, ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ చూస్తే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు, ఏ వర్గాలు అన్నది, ఆ తర్వాత సామాజిక మార్పు జరిగింది. అటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు మీరు తొలి ముఖ్యమంత్రి దళితుడే ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ గారు అన్నారు, సరే ఆ తర్వాత చేయలేదు. దానికి కూడా అసెంబ్లీలో కూడా డిబేట్ అయినప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది, ఎందుకు చేయలేదు ఏంటి, ఆయన కూడా ప్రస్తావించారు, మీరు కూడా చాలా ప్లాట్ఫామ్స్లో దాని మీద చెప్తా వచ్చారు. బట్ ఇవాళ మళ్ళీ బీసీ సీఎం వచ్చింది, మధ్యలో మీరు చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్య గారిని బీసీ అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా ప్రకటించిన అంశాన్ని కూడా గుర్తు చేశారు. బట్ ఇది ఒక కాన్సెప్ట్ అంటే, ఇక బీసీ అయినంత మాత్రమే బీసీలకు జరుగుతుందా, ఇంకెవరుండి ఉంటే చేయరా, ఇటువంటి చర్చ ఒకవైపు అయితే రాజ్యాధికారం ఆ వర్గాలకు ఉండాలి అనేటువంటి ఒక నినాదం అయితే బలంగా ఉంది కదా. ఇప్పుడు విజయ్ గారు, మీరు చెప్పింది చాలా యథార్థం విజయ్ గారు. మేమెంతో మాకంత అనేటువంటి విషయాన్ని చాలా కాలంగా బడుగు బలహీన వర్గాలు అనేక మంది కూడా, అది పార్టీలు ఏమైనా కావచ్చు, పాలకులు ఎవరైనా కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి అణగారిన వర్గాల నుంచి, ముఖ్యంగా బీసీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ విజయ్ గారు. నిజంగానే బీసీ ముఖ్యమంత్రి అయితే మేమేమనుకున్నాం బీసీలకు రాజ్యాధికారం వస్తుందని నేను కూడా విశ్వసించిన విజయ్ గారు. ఎందుకంటే మోదీ గారు చాలా విషయాలు చెప్తున్నాడు కాబట్టి, ఓబీసీలకు కూడా చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లు కల్పించేటువంటి పని చేస్తారు, కులగణన చేసేటువంటి పని చేస్తారు. బీసీలు చాలా అణగారిన వర్గాలు ఉన్నారు, ఓబీసీలు అనేక మంది అనేక రకాల ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, రాజకీయ పరమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వీరికి అవసరమైనటువంటి రాజ్యాధికారాన్ని పార్లమెంట్లో కావచ్చు, చట్టసభలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు ఇస్తారనేటువంటి ఒక నమ్మకం అందరికి కూడా ఉండే. కానీ ఏం జరిగింది, 9 ఏళ్ల పాలనలో బీసీ అనేటువంటిది ఒక నినాదమైంది తప్ప విధానం కాలేదు కదా. విజయ్ గారు నిజంగానే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి ఉంటే బీసీలు మేమెంతో మాకెంత అంటే ఒక ప్రధానమంత్రి కాదు కదా విజయ్ గారు, అన్ని చట్టసభల్లో అన్ని అసెంబ్లీలో ఓబీసీలకు బీసీలకు సమ ప్రాతినిధ్యం ఉండాలంటే కేవలం ఒక రిజర్వేషన్ల వల్లనే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు విజయ్ గారు. ఇలా ఎస్సీ ఎస్టీలకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆనాడు అంబేద్కర్ కావచ్చు, లేకుంటే అనేక మంది రాజ్యాంగ నిపుణులు చేసినటువంటి వలన ఇలా అద్భుతమైనటువంటి ప్రతిభను రాణిస్తూ ఎస్సీ ఎస్టీలు రాష్ట్రపతి వరకు కూడా పోయేటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో నిజమైన బీసీ సంబంధించినటువంటి ఉంటే ఇవాళ మేము శాసనసభలో తీర్మానాలు చేసినారు, మోదీకి చెప్పినారు, ఓబీసీ రిజర్వేషన్ కావాలని ఒక బ్రహ్మాండమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది, అందరూ అడుగుతా ఉన్నారు. అణగారిన వర్గాలకి ఒక విధానంగా మీరు తీసుకురావాలి తప్ప ఇది నినాదం కావద్దు అనేటువంటిది నేను అభిప్రాయపడతా ఉన్నాను విజయ్.